ప్రేక్షకులందరికీ నమస్కారం. 2023 సంవత్సరం సెప్టెంబర్ నెల 10వ తేదీ నుండి 16వ తేదీ వరకు ఈ వారం తులారాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే తులారాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు ఏమిటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాలను తెలుసుకోబోయే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, బృహస్పతి 7వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం తులారాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కానీ ఈ వారం కొంత కోపం కూడా పెరుగుతుంది. మీ ప్రవర్తనలో మార్పు వస్తుంది, కావున మీరు ఈ సమయంలో సంయమనం పాటించాలి, ఇంకా ధైర్యంగా ఉండాలి. అలాగే మీరు చేస్తున్న ఉద్యోగంలో చాలా మందికి సహోద్యోగులు మిమ్మల్ని వ్యతిరేకించినప్పుడు లేదా మీతో గొడవ పడినప్పుడు లేదా మీ మాట విన్నప్పుడు మీరు తొందరగా కోపానికి రాకూడదు. ఓర్పుతో వారికి సమాధానం ఇవ్వాలి లేదా వారికి అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆరోగ్యం బాగుంటుంది. అనేక సానుకూల మార్పులు ఈ వారంలో కలుగుతాయి. అలాగే సామాజిక జీవితం మెరుగుపడుతుంది. ఇంకా ఈ వారం మీ ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే మీరు ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అయితే పెట్టుబడి పెట్టిన వారు ఈ వారం ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ వారం పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదకర పనుల నుండి దూరంగా ఉండండి. అలాగే పెద్దలతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి, వారిని గౌరవించండి. అకస్మాత్తుగా మీరు ఈ వారం కొత్త కుటుంబ సంబంధిత బాధ్యతల్ని పొందవచ్చు. దీని కారణంగా మీరు చేసుకున్న ప్లాన్లకి అంతరాయం ఏర్పడవచ్చు. ఈ సమయంలో మీ ఇంటి పనుల్లో చిక్కుకుంటారు. అలాగే 11వ ఇంట్లో బుధుడు ఉండడం వల్ల ఈ వారం తులారాశి విద్యార్థులు, వారి ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల మద్దతు పొందుతారు. కావున ఏమైనా సందేహాలు ఉంటే వాటిని తొలగించుకోవడానికి మీ ఉపాధ్యాయుల సలహాలు తీసుకోవాలి. ఇంకా మీ జీవిత భాగస్వామితో మంచి టైం స్పెండ్ చేస్తారు. ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్ కి వెళ్లే అవకాశం ఉంది. ఇక తులారాశి వారు ఈ వారం వచ్చే సమస్య నుండి బయటపడాలంటే ప్రతిరోజు గణేష చాలీసాన్ని జపించండి. అనుకూలమైన శుభ ఫలితాల్ని పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాల్ని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతం అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.